on the basis of caste. తర్వాత వాళ్ళ పేరెంట్స్ అందరూ అప్రోచ్ అయ్యి మళ్ళా చేసినప్పటికీ తర్వాత కాలేజ్ ప్రిన్సిపల్ గారు వార్డెన్ గారు కూడా అబిటెడ్ కింద అంటే సెక్షన్ 7 కింద అబిటెడ్ కింద వాళ్ళు కూడా అక్యూట్ గా తెచ్చి వాళ్ళపైన కూడా ఛార్జ్ ఫైల్ చేశారు. అంటే ఎంత తీవ్రమైంది కాబట్టి చాలా సీరియస్నెస్ యాక్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తే కళాశాల యాజమాన్యమైన చట్టం ఉపేక్షించాలని గుర్తుపెట్టుకోండి. ర్యాగింగ్ చేసే వాళ్ళే కాదు, ర్యాగింగ్ చేయడానికి ప్రోత్సాహం చేసే వాళ్ళు కూడా వాళ్ళతో పాటు ఉంటాయని అవుతారు. నెగ్లిజెంట్ కూడా అంటే ఎనీ నెగ్లిజెంట్ మేడం ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో వాళ్ళ కూడా అబెట్టి తీసుకుంటాం కాబట్టి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఉన్నాయి. కాబట్టి యాజమాన్యం కూడా ప్రిన్సిపల్ కానీ హాస్టల్ బోర్డర్ కానీ టీచర్స్ కానీ వాళ్ళతో కూడా వాళ్ళ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది.